అందరికీ నమస్తే అండి పార్టీ అధికారంలోకి వచ్చేసరికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి సీఎం అవ్వాలి అనే ఆశ అందరిలోనూ ఉంటుంది అది తప్పు కాదు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సీనియారిటీ ఉంది పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కోమటిరెడ్డి సోదరులు ఆ సీనియారిటీ ఉంది పార్టీలో మొదటి నుంచి ఉన్నారు భట్టి విక్రమార్క గారు ఆ సీనియారిటీ ఉంది పార్టీలో మొదటి నుంచి ఉన్నారు సో ఇలా ఎంతోమందికి దామోదర్ రాజనరసింహ గారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు ఆ సీనియారిటీ ఉంది పొన్నం ప్రభాకర్ గారు గతంలో ఎంపీగా పనిచేశారు సో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కొదవే లేదు ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది అని వాళ్ళకు వాళ్ళు భావిస్తారు కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు దాన్ని భుజాల మోసారు ఆ భుజాలు తడిమి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్నారో వాళ్ళ భుజాలు తడిమి చూడండి ఆ భుజాల మీద కష్టం కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి భుజాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజాలు కోమటిరెడ్డి గారి భుజాలు మల్లు బట్టి విక్రమార్క గారి భుజాలు ఇంకా ఎవరెవరైతే సీఎం కూర్చి ఆశిస్తున్నారో వాళ్ళందరూ భుజాలు చూడండి వాళ్ళ కష్టం కనిపిస్తుంది వాళ్ళ కళ్ళల్లో చూడండి ఆ కసి కనిపిస్తుంది సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేయాల్సింది అదే ఏముంది పార్టీ అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్ వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళకి సీఎం అవ్వాలని ఉంటుంది తప్పేమీ కాదు కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయమే అంత కాంగ్రెస్ పార్టీ రాజకీయమే అంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే అంత కానీ ఎవరికి ఆ అర్హత ఉంది అనేది ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి ఉంటుంది ఆ అర్హత రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించే సమయానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి మునుగోడు ఉప ఎన్నిక ఎలా జరిగింది ఏం జరిగింది ఎన్ని ఓట్లు వచ్చాయి అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది అటువంటి సమయంలో ఆయన పాదయాత్ర చేయలేదా రాష్ట్రంలో అన్ని వర్గాలతో ముఖాముఖి భేటీ అవ్వలేదా నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయలేదా ప్రభుత్వం మీద మొండిగా పోరాడలేదా కేసులు ఎదుర్కోలేదా సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదా సొంత టీం ఏర్పాటు చేసుకోలేదా సో రేవంత్ రెడ్డి గారికి అన్ని అర్హతలు ఉన్నాయి ఈసారికి నిజంగా కొత్త నాయకత్వానికి విలువనిస్తే కష్టానికి కన్నీటికి కసికి పోరాటానికి విలువనిస్తే కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారికే సీఎం కుర్చీ ఇచ్చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు మల్లు భట్టు విక్రమార్ గారు వీళ్ళందరూ సమర్థులే వీళ్ళకి కూడా సమర్థత ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు చేసినంత ఫైట్ వీళ్ళ చెయ్యలేదు కోమటిరెడ్డి గారు ఏదో నెరకొకసారి మీడియా ముందుకు వచ్చారు అది ఇది మాట్లాడతారు వెళ్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలా పనిచేశారో చూసాం వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడంలో సైలెంట్గా ఉన్నారు కొన్ని కొన్ని కాంప్రమైజ్ అయ్యారు కానీ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అవ్వాల ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల కార్యకర్తల్లో ఆ స్థాయి ఉత్సాహం రావడానికి రేవంత్ రెడ్డి గారే కారణం కార్యకర్తల్లో పోరాడాలి అనే కసి నూరు పోయడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఉన్న అరవై నాలుగు మందిలో మనకేదో ఇంటర్నల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారంట రేవంత్ రెడ్డి గారిని ఆ పదిహేను మంది కూడా కోమటిరెడ్డి గారి తరపున కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అలాగే భట్టి విక్రమార్ గారి తరపున కొంతమంది అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరపున కొంతమంది ఇలా ఎవరెవరైతే సీఎం కూర్చి ఆశిస్తున్నారో వాళ్ళందరికీ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉందంట కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు సో మేబీ లేట్ అవ్వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారికి ఆ కుర్చీ వస్తుంది నిన్న రాత్రి రావాల్సింది రేపు వస్తుంది రేపు ఉదయం ఆ ప్రకటన వస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది మేబీ ఏడో తేదీని రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం అయితేనే తెలంగాణ పాలిటిక్స్లో ఒక జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఒక జోష్ కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరైనా సీఎం అయితే ప్రతిపక్షాలని తట్టుకోలేరు అక్కడ బీజేపీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు టీఆర్ఎస్ సభ్యులు ముదురులో ఉన్నారు సీనియర్లు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళందరూ సీనియర్లే కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా సీనియర్లే నేను ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ ఇంకో విషయం సరే ఇదే ఎనీవే ప్రతిపక్షాలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సరైన సమాధానం ఇవ్వాలంటే అక్కడ మూడు ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి కాంగ్రెస్ ఎంఐఎం కూడా ప్రతిపక్షమే బీజేపీ ప్రతిపక్షమే టిఆర్ఎస్ అసలైన ప్రతిపక్షం ఈ మూడు పక్షాలను ఎదుర్కోవాలి అంటే అసెంబ్లీలో సరైన సమాధానం ఇవ్వాలి కాంప్రమైజ్ పాలిటిక్స్ పనికిరాదు లోపాయకారి ఒప్పందాలు పనికిరావు సో ఆ కసి అసెంబ్లీలో కూడా చూపించాలి ప్రభుత్వంలో కూడా చూపించాలి పరిపాలనలో కూడా చూపించాలి ఇచ్చిన హామీలు నెరవేర్చగలగాలి వాళ్ళు పెట్టే అడ్డు అడ్డు పొలల్ని తొలగించుకోగలగాలి సో అవన్నీ ఉండాలంటే రేవంత్ రెడ్డే కరెక్టు రేవంత్ రెడ్డి గారే కరెక్టు అని జనాభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే మేబీ రేవంత్ రెడ్డి గారికి సీఎం అవకాశం ఉండొచ్చు కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అంతే థ్యాంక్ యూ